హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శాంతి కృష్ణ గైస్ ఇంకొక సూపర్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేస్తాను దట్ ఇది పార్ట్ టైం జాబ్ లాగా కూడా చేసుకోవచ్చు సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ వీలు ఉంటుంది సో గైస్ ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి జియో కంపెనీ నుండి మాట సో ఇది మనం పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు అండ్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ కూడా వచ్చేసి మినిమం టెన్త్ గైస్ ఇంకా మీ డెసిగ్నేషన్ వచ్చేసి ఫీల్డ్ టెక్ టెక్నీషియన్స్ కింద వర్క్ చేసే అవకాశం ఉంది మాట అంటే ఈ జియో ఫైబర్ కనెక్షన్స్ ఇన్స్టాల్ చేయడము ట్రబుల్ షూట్ చేయడం మెయింటైన్ చేయడము సో ఇలాంటి పనులు అయితే మీరు చేయాల్సింది ఉంటుంది అయితే వీళ్ళు వచ్చేసి వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కూకట్పల్లి హైదరాబాద్లో అండ్ డేట్ వచ్చేసరికి మీకు నైన్టీన్త్ సెప్టెంబర్ టైమింగ్స్ వచ్చేసరికి నైన్ థర్టీ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం సో ఈ ఇన్ డ్రైవ్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు నౌకరీలో అప్లై చేయాల్సిన అవసరం లేదు సో మెన్షన్ చేసిన అడ్రస్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి సో ఇంకా ఏ జాబ్కి మినిమం ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ పాస్ అయితే అవ్వాలి గైస్ సో ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు లైక్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా సో ఇలాగ ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్వర్డ్ బ్యాచ్ అయినా పర్వాలేదు అన్నమాట బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే సిక్స్ మంత్స్ నుండి అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది అండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీకు ట్రైనింగ్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ముందు చెప్పిన విధంగా నౌకరీలో అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా కూకట్పల్లి ఈ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో డైరెక్ట్ గా వెళ్లి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి గైస్ ఇంకా ఈ జాబ్ వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే లేదు అండ్ మీరు ఇంకా ఇంటర్వ్యూ కి కూడా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏదో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి క్యారీ చేయండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్డేటెడ్ రెజ్యూమే అండ్ మీ ఎడ్యుకేషనల్కి కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయండి గైస్ సో బేసిక్ ఇంటర్వ్యూ అనేది ఉంటది సో ఈ జాబ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ శాలరీ కూడా వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ ఆనం టూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ పర్ ఆనం అని మెన్షన్ చేశారు సో గైస్ ఇది పార్ట్ టైమ్ లాగా చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ అవర్స్ లో చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఒకవేళ స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ లో అడగండి సో విషింగ్ ఆల్ ద బెస్ట్ గైస్ సో మరికొన్ని మంచి జన్యున్ జాబ్ కంటే నిన్ఫోతో మీ ముందుకు వస్తా అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ బై హ్యావ్ ఎ ఐ స్టే